పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో తమ సొంత ప్రాంతాలకు పంపించాలంటూ కలెక్టరేట్ వద్ద వలస కార్మికులు ధర్నా చేశారు. స్థానిక జ్యూట్ మిల్లో పనిచేస్తున్న వారంతా అధికారులు తమని సొంత ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేయాలంటూ ఒరిస్సా రాష్ట్రంకు చెందిన వలస కార్మికులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అధికారులు తమని ఒరిస్సాకి పంపివేయాలని కోరుతున్నట్లు వలస కార్మికులు విజ్ఞప్తి చేశారు. అందుకే మేము చాలా ఇబ్బందిలో ఉన్నాము. అలాగనే మా ఊరు వెళ్ళిపోవడానికి మాకు ప్రయత్నం చేస్తున్నాం, కానీ మాకు ఏదో పర్మిషన్ జరగట్లేదు. ఎవరి దగ్గర వెళ్తే రేపు ఇక్కడే అప్లికేషన్ పెట్టండి, అక్కడే అప్లికేషన్ ఇవ్వండి. నేను కనీసం 7 చోట్ల అప్లికేషన్ ఇచ్చాము. ముందు ఎంఆర్కి ఇచ్చాము, తర్వాత జేసీఎల్కి ఇచ్చాము, తర్వాత ఎస్పీ ఆఫీసర్ ఇచ్చాము, తర్వాత ఆర్డీఓ ఆఫీసర్ ఇచ్చారు, కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము. అందరికి ఇచ్చారు, కానీ మాకు ఇంతవరకు ఏ సమాధానం రావట్లేదు. ఎంతసారి వస్తే అక్కడ మీ ప్రాసెస్ మీద మీరు వెళ్తా పంపిస్తాను అలా చెప్తాను, కానీ మాకు పంపించాలి. మాకేమో రుణాల పట్టి జీతం లేకపోతే ఎవరి దగ్గర రూపాయి లేవు, తినడానికి చాలా ఇబ్బందిలో అందరూ ఉన్నారు. అందుకని మా దయచేసి మాకు మా ఊళ్ళో పంపించడానికి ప్రయత్నం చేయండి, అందుకే మేము కోరుతున్నాము. మేము ఊరు వెళ్ళడానికి ఇప్పుడు మాకు కూడా ఇది ఇవ్వట్లేదు. ఇప్పుడు మొన్న 4 రోజుల క్రితం ఒక 80 మంది సైకిల్ తో వెళ్ళిపోయారు ఇక్కడ జనాలు. ఇక్కడ మాకు నమోదు చేసినా సరే మాకు ఛాన్స్ ఇవ్వలేదు, వెళ్ళటానికి అవకాశం ఇవ్వట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ ఎన్ని చెప్పినా సరే, ఈ అధికారులు చెప్పినా సరే ఎవరు మాట పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మాకు వెళ్ళటానికి అవకాశం ఇవ్వకపోతే మేము సూసైడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ డిసైడ్ లో ఉన్నాం మేము. ఇప్పుడు మాకు ఛాన్స్ ఇవ్వకపోతే మేము సూసైడ్ చేసుకుంటాం.